2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తానంటున్న జై భీమ్ భారత్ పార్టీ. మా పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయకత్వం. నా ఉద్యమ స్ఫూర్తియే రాజకీయ భవిష్యత్తుపై ముందడుగు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు. ప్రతి ఉద్యమంలోనూ మా సొంత ఖర్చులే, సెటిల్మెంట్కు తావులేదు. బహుజనులు అభివృద్ధి పొందాలంటే రాజ్యాధికారం చేపట్టాలి. జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ. జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్తో NN1 ఛానల్ ప్రతినిధితో ముఖాముఖి. మాజీ జడ్జి అయినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడా శ్రావణ్ కుమార్ గారు ఇటీవలే పార్టీని స్థాపించడం జరిగింది. రేపు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ కన్వీనర్లు అలాగే పార్లమెంట్ కన్వీనర్లను కూడా భారీ స్థాయిలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి ఏనుగుపల్లి కృష్ణ గారు మన మధ్యన ఉన్నారు. వారిని ఈ జై భీమ్ భారత పార్టీ యొక్క కాకినాడ జిల్లాలో ఏ విధంగా రానున్న ఎన్నికల్లో విస్తరించబోతుంది, అలాగే వారి జీవితంలో ఈ యొక్క అంబేద్కర్ వాదిగా ఆయన ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల గురించి, వారి బాల్య విద్యాభ్యాసం గురించి, అలాగే జీవన శైలి గురించి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇటీవలే మిమ్మల్ని కాకినాడ జిల్లా పార్లమెంట్ కన్వీనర్గా అధ్యక్షులు జాడా శ్రావణ్ కుమార్ గారు నియమించడం జరిగింది. జై భీమ్ భారత పార్టీ తరపు నుంచి రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా నుండి ఏ విధంగా మీరు పోటీకి ముందడుగు వేయాలనుకుంటున్నాను? NN1 న్యూస్ ఛానల్ వారికి నా ప్రత్యేకమైన జైభీములు. ఈరోజు జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ అయిన నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు మా పార్టీ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా జైభీములు. రానున్న రోజుల్లో జై భీమ్ భారత్ పార్టీ నుంచి కాకినాడ పార్లమెంట్ కన్వీనర్గా నేను, అలాగే మా యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కన్వీనర్లని ఇప్పటికే పెట్టడం జరిగింది. వారందరినీ కూడా ఖచ్చితంగా పోటీకి నిలబెట్టడం జరుగుతుంది. మీరు ఒక జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజింగ్ స్థాపించి, అలాగే కాకినాడ జిల్లా నుంచి కూడా మాల మహానాడుగా పేరు ప్రతిష్టతలు పొందినప్పటికీ కూడా రాష్ట్రం అంతటా కూడా ఒక విధంగా చూస్తే ఏనుగుపల్లి అనేసి ఒక ముద్ర ఉన్నది. కాబట్టి ఈరోజు మా NN1 ఛానల్ ప్రేక్షకులతో మీ బాల్య విద్యాభ్యాసం గురించి కొన్ని మాటల్లో మీరు చెప్పగలరు? బాల్యం గురించి అయితే మాది కాజులూరు మండలం కూడా. నేను 4th క్లాస్ దాకా మా ఊరు రామ్జీ నగర్ ఉన్న ఆ ఉన్నత పాఠశాలలో 4th క్లాస్ దాకా చదవడం జరిగింది. తర్వాత 5th 6th 7th 8th మండపట మన SC బాయ్స్ హాస్టల్లో ఉండి చదవడం జరిగింది. తర్వాత మరలా నేను అంటే కొన్ని సందర్భాల వల్ల నేను మండపట నుంచి SC హాస్టల్ నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ మా ఊరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాల్యం నుంచి అన్నీ చెప్పమన్నారు కానీ చెప్తున్నాను. నేను 7th క్లాస్లోనే ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి సంఘాల నాయకుడిగా కొంచెం ఫస్ట్ నుంచి నాకు ఉద్యమం భావాలు ఉండబట్టి హాస్టల్కి లీడర్గా, స్కూల్ లీడర్గా, PDSలో కూడా జిల్లా మన యూత్ లీడర్గా కూడా ఉండడం జరిగింది. ఆ క్రమంలో 8th క్లాస్లో PDS వారు హైదరాబాదు PDS మీటింగ్కి రావాలని ఈ నాయకులందరినీ చెప్పడం, నేను ఆ మీటింగ్ కూడా వెళ్ళడానికే నిర్ణయం తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది. అంటే హైదరాబాద్ వెళ్ళలేదు కానీ వెళ్ళడం కూడా జరిగితే అప్పుడు హాస్టల్లో వార్డెన్ గారు మరి PDSలో గట్టా వెళ్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది కనుక వెంటనే మేము ఎక్కడున్నాం ఏంటని నాతో పాటు ఒక 2 మిత్రులు కూడా వచ్చారు. అప్పుడు అది అంతా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. ఒక SC కులానికి చెందిన వారనేసి మీరు స్పష్టంగా తెలియపడుతున్నారు. కాబట్టి SC కులానికి చెందిన వారంటే ఆ మాత్రం ఆర్థిక పరిస్థితి కొద్దిగా స్తోమత మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ జీవిత శైలి గురించి, జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి విషయాల గురించి 2 మాటల్లో మీరు. నేను అన్నయ్య, మాకు మరీ బేదరకం కాదు, అలాగని కోటీశ్వర్యం కూడా కాదు. ఆ ఊర్లో మా SC కమ్యూనిటీ పేటకి సంబంధించి పూర్వం నుంచి మా ముత్తాత గారికి మా తాతయ్య గారికి చేను ఇవన్నీ ఉండేవి, ఉన్నాయి కూడా, నాకు కూడా తెలుసు. అయితే ఉన్నా కూడా మీకు తెలియదే బాగా ఎక్కువనే ఉన్నదని తెలిసింది నాకు. తర్వాత నాకు కొంచెం ఎదిగిన తర్వాత అవన్నీ మా చిన్న తాతయ్య గారి వల్ల ఏదో మొత్తం సమ్ము కొంచెం వెళ్ళిపోయినాయి. కానీ ఆర్థిక పరిస్థితి అయితే పర్లేదు, చెప్పు చేతల్లో ఉంటారు. ఇద్దరు కూడా అమ్మాయిలే. పెద్ద అమ్మాయి లిసినా, ఇంటర్ సెకండ్ ఇయర్ మొన్న అయింది. చిన్నపాప శాసా అంబేద్కర్, తను సెకండ్ క్లాస్ ఉద్దు. ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీరు ఈ రాజకీయంలోకి పొలిటికల్లోకి ఏ విధంగా అడుగుపెట్టారు? ఇంతకుముందు ఎప్పుడైనా సరే మీరు ఏ పార్టీలో అయినప్పటికీ ఏ విధంగా అయినా సరే పోటీ చేశారా, లేక ఇదే మొదటిసారిగా మీరు కాకినాడ జై భీమ్ భారత్ పార్టీ కన్వీనర్గా ఎన్నికయ్యారా అనే దాని గురించి తెలియజేయండి. నా విజయానికి ఈరోజు నేను ఇంత ఉద్యమంలో స్వేచ్ఛగా తిరగడానికైనా ఇంకోటైనా ఏదేమైనప్పటికీ మా భార్య అని చెప్పుకోవాలి. ఆమె నాకు పూర్తి స్వేచ్ఛ, అంటే తను వృత్తిరీత్యా టీచరు, అలాగే ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజీ గర్ల్స్ క్యాంపస్కి ఆమె వైస్ ప్రిన్సిపాల్. ఇంకా చాలా స్కూల్లో కూడా ప్రిన్సిపాల్గా చేసింది, హెచ్ఓడిగా చేసింది, పెద్ద పెద్దగా వెళ్ళింది. కానీ ఈ మధ్యకాలంలో నా ఉద్యమం ఎక్కువ అవడం వల్ల ఆవిడ యొక్క ఉన్న స్థాయి వచ్చినా కూడా తగ్గించుకుని, నాకు ఖాళీ లేని సందర్భంగా ఆవిడ తగ్గించుకుంటూ నన్ను వెచ్చింది చేస్తుంది. ఆ విషయంలో తను పూర్తి సహకారం చేస్తుంది. అలాగే పిల్లలు కూడా నేను ఉండే అది వాళ్ళు చదువుకుండే స్కూల్కి దగ్గరలో తీసుకుంటాను నేను హౌస్. యాక్చువల్గా అంటే ఇంట్లోంచి స్కూల్కి వెళ్ళిపోయే విధంగా నేను ఎప్పుడు ఏ టైంకి వస్తానో ఏ టైంకి వెళ్తానో నాకు తెలీదు. కొంచెం ఇబ్బందులు ఏమి లేకుండా పిల్లలు ఉండే పక్కనే తీసుకోవడం జరుగుతుంది. మా ఊరు కాజులూరు సర్పంచ్ ఎలక్షన్కే గత 30 ఏళ్ళుగా నాకు తెలిసి, నేను పుట్టినకాంచి, నేను పుట్టకముందు నుంచి 40,000 సుమారు అవుతుంది. ఇప్పటికి ఎస్సీ రిజర్వేషన్ రాలేదు అని నేను, అంటే మా ఊర్లో ఒక చమక్కు ఉండేది. 2 కమ్యూనిటీ అది 2 పేటలు ఉంటాయి. 2 పేటలో సుమారుగా 2,000 మంది సుమారు ఉంటారు. ఆ 2,000 మందిలో ఒకసారి ఒక టర్ము ఒక పేటకి పంచాయతీ మెంబర్ ఇస్తే, ఇంకో టర్ము ఇంకొక పేటకి ఇచ్చేవారు. కానీ 2 పేటలకి 2 మెంబర్షిప్లు ఇచ్చేవారు కాదు. నిజంగా ఘనత అయితే ప్రేక్షకులకైనా మా ఊరులకైనా చాలామంది తెలుసుకోవాలని తెలీదు. అదైతే నేనే చేశాను. ఎందుకు ఇన్నాళ్ళైనా ఇంత జనాభా కలిగిన 2 మెంబర్షిప్లు పంచాయతీ మెంబర్షిప్లు ఎందుకు రావడం లేదని నేను ఎంఆర్ఓ గారికి ఇవ్వడం, అలాగే కలెక్టర్ గారికి పెట్టడం, ఆర్టీఓ గారికి పెట్టడం, ఆ రోజులో అప్పుడు నేను తిరగడం జరిగింది. జరిగితే మాజీ సర్పంచ్ అయిన కృష్ణారావు గారు అని ఆయనతో కూడా నేను విషయం చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, మరి కృష్ణ అడిగిన కోరిక న్యాయమైన కోరికే, ఖచ్చితంగా 2 మెంబర్షిప్లు 2 పంచాయతీ మెంబర్లు వార్డు మెంబర్లు ఇవ్వాలి కానీ చెప్పడం. ఆ తర్వాత నుంచి 2 పేటలు కూడా పంచాయతీ మెంబర్లు ఎలక్ట్ చేశారు. అప్పుడు నేను ఏం చేశానంటే, పంచాయతీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇనామినేషన్గా నన్ను పంచాయతీ మెంబర్గా, అంటే ఇంచుమించుగా నాకు 20 దాటిందనుకుంటాను, బాగా టీనేజ్ వయసు. పెద్ద పెద్దోళ్ళు కూడా పంచాయతీ మెంబర్గా ఉండాలనుకున్నారు. అప్పుడైతే పంచాయతీ మెంబర్ అంటే చాలా ఇది. కానీ అందరూ కూడా గ్రామంలో పెద్దలు అందరూ సహకరించి ఒక తీర్మానించి పంచాయతీ మెంబర్గా నన్ను ఇనామినేషన్ మీద ఓకే చేశారు. కానీ నేను అక్కడితో తృప్తి పొందలే. అసలు ఎస్సీ సర్పంచ్ ఎందుకు అవుదని నేను కలెక్టర్ గారికి మా ఊర్లో ఇలా ఉందని నేను పెడితే, కలెక్టర్ గారు 1 నెల టైం ఇచ్చి వాయిదా వేశారు ఎలక్షన్. ఆ సమయంలో మళ్ళీ వాయిదా పడడం, ఆ తర్వాత మళ్ళీ వేరే ఎలక్షన్స్ రావడం ఇలా జరిగింది. వచ్చినప్పటికీ నేను ఒకటే అన్నాను, మాయావతి గారు మీకు సపోర్ట్ చేసింది ఓకే, మీకు కాదంటలేదు. మాయావతి గారు సపోర్ట్ చేసినందుకు ఆమెకి మీరు గౌరవం ఇచ్చి మీరు ఎక్కడ జనసేన నుంచి మాకు టికెట్ ఇచ్చారు అని అడగడం జరిగింది. అన్న తర్వాత ఇంకా వారికి నాకు చిన్నపాటి వాగ్వాదం అయింది. అయిపోయిన తర్వాత నేను 2019లో నా స్థాయికి తగ్గట్టుగా గట్టి పోటీని ఇచ్చాను, ప్రసారంలో కానీ అన్నట్లో కానీ. ఈసారి కూడా ప్రధాన ప్రతిపక్షాలైనా అధికార ప్రభుత్వంలో ఉన్నవారికైనా సరే ముచ్చూరు చెమటలెక్కించేలా మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీని అయితే ఇస్తాను. ఆల్ ఇండియా ప్రజా పార్టీ అని నూతక్ రామారావు గారని మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేశాడు. ఆయన జేబీ రాజు గారని మీ అందరికి తెలుసు. ఈ ఏరియాలో ఆయన్ని చాలా అంబేద్కర్తో కాకుండా అంబేద్కర్ అంత వాడన్నట్టుగా మేము ఫీల్ అవుతాం. ఆయన జేబీ రాజు గారని మంచి ఉద్యమం, మంచి ఇదైతే ఆయన కలిపి కృష్ణ నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. నువ్వు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అంటే ఆల్ ఇండియా ప్రజా పార్టీ అనే పార్టీలో జాయిన్ అవ్వడం, 2019లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన టైంలో కొన్ని ప్రలోభాలు వైసీపీ నుంచి వచ్చినాయి, జనసేన నుంచి వచ్చినాయి, ఇంకా మీకు తెలియదు కొంతమంది ఎస్సీ కమ్యూనిటీ పెద్ద లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఫోన్ చేయించి నీకు ఏం కావాలా, మీ వాళ్ళందరూ ఇలాగ అలాగని, మళ్ళీ మాయావతి గారు జనసేనకు సపోర్ట్ చేసి మళ్ళీ మీరేంటంటే ఆ విషయంలో కొంచెం కొంచెం గలాటే జరిగింది, అప్పుడు లాగడం జరిగింది. అప్పుడు నేను మాలమహనాడు జిల్లా ప్రెసిడెంట్కి ఇచ్చాను. మాలమహనాడు జిల్లా ప్రెసిడెంట్గా నల్లి రాజేష్ గారు టీంలు ఇస్తే, అంటే మీకు జోక్ అవ్వచ్చు, నాకైతే రియల్ అది. మాలమహనాలు ఇన్ని ఉంటాయా, ఎంఆర్పిఎస్లు ఇన్ని ఉంటాయని నాకు అంతవరకు కూడా అంత పెద్దగా తెలియలేదు. నాకు కరెక్ట్గా సంవత్సరం చాలా సీరియస్గా చేశాను. అంటే నేను అప్పటికి మాలమహనాడు అనేది ఎందుకు పుట్టింది, ఎస్సీ వర్గీకరణ గురించి పుట్టింది. ఎస్సీ వర్గీకరణ అంశంలోని డైరెక్ట్గా ఫైట్లో నేను హైదరాబాద్ వెళ్ళి దెబ్బలు తిన్న వాళ్ళు నేను ఒప్పండి. ఆ రోజు ట్రైన్ ఎక్కేటప్పుడు మా యొక్క పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చూపిస్తున్నారు చూసారండి చిన్న టీవీలో అక్కడక్కడ తుఫాన్లు వచ్చి ఇలాగా మన్ని అన్ని ఆశ్రమం కోల్పోయి ఉంటారని, అదే పరిస్థితి. ఉద్యమంలో తిరగాలని ఎస్సీ వర్గీకరణ అంశంలో ఢిల్లీ కూడా వెళ్ళి ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, ఢిల్లీలో కూడా 6 రోజులు ఉండటం, కేబీఆర్ అంబేద్కర్ అన్న, జైభీమ్ కోట అన్న, బేతాల శర్తో, ఇంకా చాలా పెద్ద పెద్ద గోల్లాల్ కుమార్ వీళ్ళందరితో కూడా వెళ్ళడం మాలమహనాడు సంబంధించి కాదు. ఎస్సీ వర్గీకరణ అంశానికి నేను వ్యతిరేకం, ఇప్పటికీ కూడా వ్యతిరేకమే. నేను నా జాతి ప్రజలు ఎస్సీలు అంటే మాలమాదికి అందరూ కలిసే ఉండాలనేది మా యొక్క భావన. ఆ భావంతో నేను ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకం ఉండడం చేసిన తర్వాత మళ్ళీ నన్ను కొంచెం కీలకంగా పనిచేస్తాను కనుక మాలమహనాడిని ఇంకా విస్తృతంగా చేయాలనే ఒక ఆలోచనతో కొంతమంది పెద్ద నాయకులు, వాళ్ళ పేర్లు చెప్పను, నన్ను మళ్ళీ అందులో లాగే ప్రయత్నం చేస్తే ఇది కరెక్ట్ కాదు, నేను ఏదో ఒకటి ఆర్గనైజ్ పెట్టి నేను చేయాలని అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను గత 20 సంవత్సరాల పైనుంచే ఉద్యమాలు చేస్తున్నాను. బహుజన ఆర్మీ ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన లేదా ఇరు వర్గాల్లో కూడా ఈ పార్టీ తరపు నుంచి కన్వీనర్లు అయితేనే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కూడా ఇతర వర్గాల నుంచి కూడా స్పందన ఎలా లభిస్తుంది? ఈ విషయం ప్రజలు తెలియాలి. జై భీమ్ భారత్ పార్టీ అనేది ఒక ఎస్సీ కమ్యూనిటీకి ఏమాత్రం సొంతం కాదు. జై భీమ్ అనే నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గౌరవం కలిపి భారత్ అనేది మన భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం పూర్తిగా 100% అమలయ్యే విధంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో జై భీమ్ భారత్ పార్టీ అని మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ గారు పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే, కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్గా ఏనుగుపల్లి కృష్ణని నేను ఎస్సీ కమ్యూనిటీ, కాకినాడ సిటీ నియోజకవర్గం కన్వీనర్గా బీసీ చానపతులు, అలాగే మన పెద్దాపురం నియోజకవర్గం కన్వీనర్ ఓసీ బ్రాహ్మిన్, అలాగే ప్రతిపడి నియోజకవర్గం కన్వీనర్ ఓసీ కాపు, అలాగే ఇప్పుడు పిఠాపురంలో కూడా ఎస్సీని పెడదామా బీసీని పెడదామా అనే ఆలోచనతో అవుతున్నాం. అందుకే ఎస్సీని ఎందుకంటున్నామంటే అక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ఆలోచనతో అది కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏ విధంగా అయితే స్టాండ్ కన్నా అనుగుణంగా అన్ని కమ్యూనిటీలకి ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా జై భీమ్ భారత్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. చూస్తుంటే బహుజనులు అనగా అంటే ఆర్గనైజింగ్ సెటిల్మెంట్ బ్యాచ్లు తర్వాత సెటిల్మెంట్ చేస్తారు, సెటిల్మెంట్ చేసి దాంతో ఇదవుతారు అనే అపోహ చాలామంది జనాల్లో ఉంది. జై భీమ్ భారత పార్టీ సెటిల్మెంట్ చేసే బ్యాచ్కే ఏమైనా అనుసంధానాలు ఏమైనా ఉన్నాయా? మంచి క్వశ్చన్ వేశారు. జై భీమ్ భారత్ పార్టీలో రాకముందు వచ్చిన తర్వాత కూడా మీరు వేసే క్వశ్చన్కి పూర్తి విరోధం. ఎందుకంటే నా ఉద్యమం విషయాల్లోకి వస్తే ఫస్ట్ నుంచి కూడా నామన్ రాంబాబు జడ్పీటీ చైర్మన్ వారి అన్నయ్య గారి కొడుకు సిల్లే దుర్గాప్రసాద్ అని మన కోనసీమలో శివరాత్రి రోజున తన బుర్ర పగలు కొడిస్తే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి పోరాడి 6,32,000 రూపాయలు అపోలో హాస్పిటల్ కట్టించాను. వాళ్ళకి నేను సొంతంగా హాస్పిటల్ ఉండేటప్పుడు నా సొంతంగా ఫ్యామిలీని అడిగాను, అంటే మీకు చెప్పడం కోసం. అలాగే రీసెంట్గా అవన్నీ పక్కన పెడితే సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఆ రోజు నేను 7 గంటలకు వెళ్ళి కంచి 4 రోజులు నిర్వీర్యంగా తన కోసం ఉద్యమం చేసినప్పుడు వచ్చిన మిత్రులకి చాలామందికి భోజనాలు కూడా నేనే నా సొంత డబ్బులతో పెట్టించడం జరిగింది. మా నాయకుడు జడ శ్రావణ్ కుమార్ గారు కూడా అక్కడి నుంచి మరి అంత జనంతో వెహికల్స్ వేసుకుని రావడం, అలాగే ఇవన్నిటికి మినిమం లేదంటే మాకు 4 lakhs ఖర్చు అయింది. ఒక ఉద్యమ నాయకుడు ఒక సమస్య పట్ల వచ్చి 4 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టి, అంటే మీరు అడిగారు కనుక చెప్తున్నాను నేను ఇప్పుడు, ఖర్చు పెట్టామంటే దీంట్లో సెటిల్మెంట్ చేసే బ్యాచ్ ఉన్నట్టు మీకు ఏమన్నా అనిపించిందా? నాకు స్వయంగా నేను ఇలా ఉంటే నాకు దూరంగా ఉండి మా మిత్రులు కొంతమంది ఫోన్ చేసి నన్ను ప్రలోభాలు పెట్టడం అన్ని రకాలు కూడా జరిగినాయి. ఒక్క రూపాయి, సింగిల్ రూపాయి కూడా ఏమాత్రం కూడా ఆశపడకుండా సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలి, న్యాయం చేసేంత వరకు కూడా. మీరు ఇంకో విషయం కూడా అడగండి, సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అలాగే వారి ఫ్యామిలీని కూడా మొన్న ఒంగోలు తీసుకెళ్ళినప్పుడు కూడా మా డబ్బులతో రిజర్వేషన్ చేయించి తీసుకుని వెళ్ళడం జరిగింది, వారిని అడగండి. అలాగే చాలామందిని, అంటే జనరల్గా చాలామంది అనుకుంటారు సెటిల్మెంట్ చేసే బ్యాచ్ ఉన్నారా లేరన్నదే, ఆ సెటిల్మెంట్ చేసుకునే వారి యొక్క విజ్ఞతకే మనం వదిలేయాలి. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ముసుగులో వచ్చి ఆయనకి తలవంపులు వచ్చే విధంగా ప్రవర్తిస్తే అది వారి యొక్క మనస్సాక్షిని వారికి ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా జై భీమ్ భారత్ పార్టీలో ఉన్నవారు కానీ నేను కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి నడుచుకుంటామే తప్ప కానీ ఇలాంటి సెటిల్మెంట్ బ్యాచ్ సెటిల్మెంట్ కోసం ఇలాంటి ఉద్యమాల్లోకి రావడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, వచ్చిన తర్వాత అంటే సమయం వచ్చిందని చెప్తున్నాను. నా భార్య కూడా రాజమండ్రి దుర్గాప్రసాద్ని బొల్లినేని హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళి సీతానగరం పోలీస్ స్టేషను, ఆ రాజమండ్రిలో ఉద్యమం చేసినప్పుడు కోరుకొండలో అమ్మాయికి మానభంగం జరిగినప్పుడు అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం, మా సొంత డబ్బులతో ఎన్ని చేసిన ఇంకా అనేకమైన చాలా చేస్తే నాకు కరోనా ఫస్ట్ వేలోనే కరోనా రావడం జరిగింది. నేను చనిపోతానని మా బ్రదర్ కూడా హాస్పిటల్ దగ్గర మరి చాలా బాధపడడం జరిగింది. అప్పుడు నాకు కరోనా వచ్చింది అనగానే మా అపార్ట్మెంట్ అంతా కూడా శుభ్రం ఫెన్సింగ్తో మరి బ్లాక్ చేయడం జరిగింది. ఫస్ట్ టైంలోనే నా సొంత డబ్బులతో నా ఫ్యామిలీ డబ్బులతో నేను మళ్ళీ బతికి బట్టకట్టి మా భార్య కూడా అదే చెప్పాను నేను, అమ్మ మనం ఎవరికి ఏ అపకారం చేయలేదు, ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క దీవులు ఉంటాయి, మళ్ళీ నేను తిరిగి వస్తాను, మీరేం బెంగపడకండి. ఎందుకంటే వాళ్ళు కూడా నా దగ్గర ఉండలేని పరిస్థితి హాస్పిటల్లో, అంటే ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. మీరు అడిగారు కనుక చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడలో నడిచి కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని తీసుకుని మనం రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసేవారు ఎవరైనా సరే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాకపోతే కనుక కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు, ఉద్యమకారులు అనేకున్నటువంటి మాల మహానాడు అనేటువంటి చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా రానున్న ఎన్నికల్లో జై భీమ్ భారత్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? 100% కూడా కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆల్ క్యాస్ట్, ఎస్సీ క్యాస్ట్ అనేది పక్కన పెట్టండి, ఆల్ క్యాస్ట్ ఓసీ కమ్యూనిటీలో రాజులు, చౌదరిసు, రెడ్లు కూడా శ్రావణ్ కుమార్ గారితో టచ్లో ఉండటం నేరుగా నేను విన్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జడ శ్రావణ్ కుమార్ గారనే చెప్పాలి. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి కేవలం 2-3 గంటల్లోనే ఆయన డిబేట్లో కూర్చుంటున్నారు. ఆయన డిబేట్లో కూర్చుని ఖచ్చితంగా ఆ యొక్క సమస్య ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైన సమస్య వచ్చినా ఆ సమస్య మీద మాట్లాడి ఆయన ఎంత గలవిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఆయన్ని ఆహ్వానిస్తున్నట్టే, ఆయన స్వాగతిస్తున్నట్టే మనందరికీ అనిపిస్తుంది. ఖచ్చితంగా రానున్న 2024లో జై భీమ్ భారత్ పార్టీ ఎన్ని సీట్లతో గెలుస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు? ముందు మనం నిజాలు మాట్లాడాలి కనుక మా యొక్క సిద్ధాంతం ఏంటంటే కాంచీరామ్ గారి సిద్ధాంతం తీసుకున్నాం. మేము ఓడించు గెలువు. ఆల్రెడీ 2019లో మేము ఓడిపోయాం. ఖచ్చితంగా మాతో రాజకీయ పార్టీలు ఎవరైనా సరే న్యాయబద్ధమైన మద్దతు మాకు ఇవ్వండి, పొత్తు కావాలని అడిగితే మా నాయకుడు ఆలోచిస్తాడేమో. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఓడించి తీరుతాం. ఏ రకంగా ఓడిస్తామంటే ఖచ్చితంగా మొన్న మీరు తీసుకున్నట్లయితే ఆ ఓట్ల శాతం ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి కూడా తెలుసు. కేవలం 2000, 3000, 4000లోనూ ఓడిపోయినాయి. ప్రతి నియోజకవర్గం నుంచి మా కన్వీనర్లో 5000కి ఏమాత్రం తీసుకోకుండా 5000 పైనిచ్చే ఓట్లు సాధించారు. అంటే మా వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ని డిసైడ్ చేసే వ్యక్తులైతే జై భీమ్ భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ గారు అని ఈ రాష్ట్రంలో ఉంటారని ఖచ్చితంగా గంటాపదంగా తెలియజేయగలరు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ గారు చూస్తుంటే కనుక మనం అనేక డెబిట్లలోనూ వేరే ఛానల్లోనూ కూడా ఆయన ఎక్కువగా సంభాషణ చేస్తూ ఉంటారు. బట్ ప్రజల్లో చిన్న అపోహ ఒకటి ఉంటుంది. ఏంటంటే అది జడ శ్రవణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు చేస్తున్నారనేది ఒక అపోహ ఉన్నది. దాని మీద మీరు వివరణ ఏ విధంగా తెలియజేయగలరు? ఈ విషయం నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు. మీ ఛానల్ ద్వారా నేను చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికింది. జై భీమ్ భారత్ పార్టీ ఏ పార్టీకి సపోర్ట్గా కానీ ఏ నాయకులకి సపోర్ట్గా కానీ శ్రవణ్ కుమార్ గారు అయితే మాట్లాడతారు. ముఖ్యంగా టీడీపీ అంటున్నారు కదా, టీడీపీ మొన్న మీరు డిబేట్లో చూసినట్లయితే వాళ్ళ యొక్క కార్యక్రమం ఏదంటే మన మహానాడులో ఇందులోనే వారు వన్ సైడ్ అయిపోద్ది అని అంటే డిబేట్లో స్వయంగా శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. పోటీ చేయండి, వారు టూ సైడ్ అవుతుందో తెలుస్తుందని శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. అయితే ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంటే ఒక్కటే అసలు విషయం తెలుసుకోవాలి. శ్రవణ్ కుమార్ గారు TV5 డిబేట్లో మాట్లాడుతున్నారు, అలాగే ABNలో మాట్లాడుతున్నారు. ABN కానీ TV5 కానీ ఇది టీడీపీకి సంబంధించిన ఛానల్. అది పిలవండి. మీరు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మన ఏంటి సాక్షి టీవీలో పిలవండి, TV9లో పిలవండి, మన NTVలో పిలవండి. మీరు కరెక్ట్ అయిన సబ్జెక్ట్ మీద పిలిస్తే కరెక్ట్గా ఆయన స్పందించి మాట్లాడతారు. మీరు ఆయన పిలవరు. ఆయన టీడీపీ అని ముద్ర. ఏ రకంగా టీడీపీ అండి? టీడీపీ వాళ్ళకి మాకు ఏ రకమైన సంబంధం కూడా లేదు. మొన్న మా ఉద్యమంలో కూడా వారు సుబ్రహ్మణ్యం అంశంలోకి వచ్చేటప్పుడు కూడా టీడీపీ నుంచి వారు ఉద్యమాలు చేస్తే మా ఉద్యమం ఏం చేశారు? అప్పటికి వాళ్ళు వచ్చినప్పుడు నేనే స్వయంగా టీడీపీ వాళ్ళు వస్తే మేము లేచి వచ్చేయడం జరిగింది. అంటే మేము ఈ విధంగా చెప్పాలనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము టీడీపీకి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకోరు కానీ ఎప్పుడు కూడా ఆయన ఏమి సపోర్ట్గా మాట్లాడదు. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించే నాయకుడైన మేము మేమే ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా మేము వ్యవహరిస్తున్నప్పుడు టీడీపీని ఎందుకు సపోర్ట్ చేస్తాం? పైకి ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు అందరూ కూడా ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ మీద ఫైట్ చేసాం మేము. అంటే శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు పార్టీ పెట్టారన్నది పక్కన పెడితే టీడీపీ మీద ఫైట్ చేసాం. ఎందుకు ఫైట్ చేసాం? గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కనుక మరి బహుజనులకి ఎక్కడన్నా దాడి జరిగితే వాళ్ళ మీద ఫైట్ చేసాం. ఇప్పుడు ఎవరి మీద ఫైట్ చేయాలా? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉంది కనుక వైసీపీ మీద ఫైట్ చేస్తాం. అంత మాత్రం టీడీపీకి సపోర్ట్ అంటే అది ఎంతవరకు కాదు. టీడీపీకి ఏమాత్రం సపోర్ట్ కాదు, అలాగని జనసేనకి ఏమాత్రం సపోర్ట్ కాదు, వైసీపీకి అసలే కాదు. రానున్న రోజుల్లో ఎవరైనా మా పార్టీకి మేలు జరిగే విధంగా ఏమన్నా పొత్తులు అలాంటి అది నా యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. మా నాయకుడైతే ఎట్టి పరిస్థితుల్లో మనందరం కూడా ఫైటింగ్ ఇవ్వాల్సిందే 170 సీట్లను అంటడం జరుగుతుంది. మా యొక్క ఆలోచన ఏంటంటే రాజ్యాధికారం కావాలంటే రాజకీయంగా ఎదగాలి. రాజకీయంగా ఎదిగినాడే మన బహుజనులకి ఎంతో కొంత చేసుకోవాలి. ఇప్పుడున్న బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో రిజర్వేషన్తో కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా ఎంపీలుగా అయిన వారు మరి ఏమాత్రం కూడా ఈ మరి బహుజనులకి ఏ రకమైన మేలు చేస్తలేదు కనుక మన పార్టీ నుంచి అయినా సరే మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఈ పార్టీని పెట్టడం కాన్సీరామ్ గారి సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకున్నా మీరు కూడా అడగొచ్చు, అంటే మీరు అడగకుండా నేను చెప్పకూడదు అనుకో, అందుకని ఈ పార్టీని పెట్టడం జరిగింది. అందుకని ఏమాత్రం కూడా ఎవరికైనా ఎటువంటి అహోపలు ఉన్నా కూడా టీడీపీ పార్టీని కూడా రానున్న రోజుల్లో ఎండగట్టి వాళ్ళకి గట్టి పోటీనిచ్చి ముచ్చూరు సెమటలు ఎక్కించి టీడీపీని కమ వైసీపీని కూడా ఇంటికి పంపిస్తామనే సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. టార్గెట్ ఖచ్చితంగా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నో టీడీపీ కమ్మ వైసీపీని కూడా ఇంటికి పంపించాలనే ఒక ఆలోచనతోనే మా పార్టీ పెట్టడం జరిగింది. అదే అంశాన్ని కూడా మేము అందరం కూడా బలంగా మరి చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకి కూడా గట్టి పోటీని అయితే ఇస్తాం. ఇటీవల మనం చూస్తే కనుక మనసేన జాతీయ అధ్యక్షుడు సరిపల్లి రాజేష్ గారి యొక్క కేసుల విషయంలో శ్రావణ్ కుమార్ గారు సహాయ సహకారాలు పూర్తిగా అందించారనేసి ఇటీవలే మనం చూసాం. అయితే రానున్న 2024 ఎన్నికల్లో జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి ఆ సరిపల్లి రాజేష్ గారి సహాయ సహకారాలు ఏమైనా ఉంటాయా? మంచి క్వశ్చన్ వేశారు. సరిపల్లి రాజేష్ ఈ పార్టీకి మరి నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారంగా పార్టీ నుంచి కానీ శ్రావణ్ కుమార్ గారి గురించి కానీ ఏమాత్రం ఆయన వ్యక్తిగతంగా ఆయనకి సమస్య వచ్చింది, నా సమస్యని నా కేసుల్ని మీరు వాదించండి సార్, నన్ను బయటపడేయండి, నాకు అన్యాయంగా పెట్టారని జడ్జి అది శ్రావణ్ కుమార్ గారు ఒక వకీల్ కనుక లాయర్ గారు కనుక పైగా బహుజన కమ్యూనిటీ నుంచి వచ్చారు కనుక సహాయం చేయమంటే ఫీజు కూడా ఏమీ తీసుకోలేదని స్వయంగా మరి మన రాజేష్ చెప్పాడు. అందుకు కేవలం తన దగ్గరికి వచ్చి ఒక బహుజనుడు ఇబ్బందులు పడతాడని ఆయన కేసుల నుంచి రౌడీ షీటర్ నుంచి ఆ కేసు కొట్టించడం మాత్రం జరిగింది తప్ప కానీ పార్టీకి తనకి ఎటువంటి సంబంధం అయితే లేదు. జై భీమ్ భారత్ పార్టీ రానున్న ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుంది అనేసి మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ జై భీమ్ భారత్ పార్టీ 4 పార్టీలు కూడా గట్టిగా తలపడతాయనేసి ప్రజలు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మా ఎన్ఎన్ఎన్ ప్యాచ్ల ద్వారా మీరు ప్రజలకి ఈ జై భీమ్ భారత పార్టీ తరపు నుంచి ఏమి తెలియజేయాలనుకుంటున్నారు? ఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్యూనిటీలకి అన్ని మతాల వారికి ప్రజలందరికీ జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు ఆయన చెప్పింది ఒకటే, మేము కూడా ఆయన మాట మేము చెప్తున్నది కూడా ఒకటే. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పొందుపరిచిన ప్రతి ఒక్క ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేసే విధంగా పనిచేయడం కోసమే తప్ప వేరే జెండా సొంత ప్రయోజనాల కోసం డబ్బా కొట్టుకుని పబ్లిసిటీ అయితే ఈ పార్టీని పెట్టలేదు. కేవలం భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసే భారత రాజ్యాంగం విలువ తెలియన ఈ కొంతమంది మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారికి ఒక ముఖ్యమంత్రి అయితే ఇలా ఉంటాడు ఒక రోల్ మోడల్గా మరి రానున్న రోజుల్లో జడ శ్రవణ్ కుమార్ గారు చేసి చూపిస్తారని జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి ప్రజలకి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా జై భీమ్ భారత్ పార్టీని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అందరూ కూడా అంటే మీకు ఇంకో విషయం చెప్తున్నాను, కేవలం ఈ సంవత్సరం తర్వాత జై భీమ్ భారత్ పార్టీలో చేరే వాళ్ళ సంఖ్య కన్నా మేము సీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి కూడా మాకు ఏర్పడుతుంది. అంటే మీకు ఒక విషయం కొన్ని అంతర్గత విషయాలు చెప్పలేం కనుక వైసీపీ నుంచి జనసేన నుంచి అలాగే ఇంకా కొన్ని చిన్న పార్టీల నుంచి కూడా మా పార్టీలోకి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒక 1 year పోయిన తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళని ఈ పార్టీలు పేరు పొందిన పార్టీలు మాజీ ముఖ్యమంత్రి చేసిన పార్టీ ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ పార్టీల నుంచి భారీగా మా పార్టీలోకి చేరికలు జరుగుతాయి. అది అందరూ మీరు చూస్తూ ఈ ప్రజలు ఈ పార్టీలో ఆశ్చర్యపోతారు. రాగానే మేము మీ కార్యాలయంలోకి వచ్చినంటనే ఇక్కడ చూస్తే గనుక మనకి భగవద్గీత అలాగే ఖురాన్ బైబిల్ తర్వాత దివ్య ఖురాన్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మీరు ఆ గ్రంథాలన్నీ కూడా అవగాహన కలిగి ఉన్నారా, లేదంటే మీరు అవగాహన కొరకు దాన్ని ఇక్కడ పెట్టుకుని ఉన్నారా? అంటే జనరల్గా నేను అసలు దేవుడు ఉన్నాడా లేడనే అంశానికి వస్తే నా దేవుడు అంటూ ఉంటే మా తల్లిదండ్రులనే అనుకుంటాను. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరే నాకు దేవుడు. అయితే సమాజంలో మనం ప్రజలకి కొన్ని విషయాలు చెప్పాలంటే మనకు అన్నిటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. అందుకని నేను ఎక్కువ టైం కొంచెం అవకాశం ఉన్నప్పుడు ఖురాను అలాగే భగవద్గీత, భారత రాజ్యాంగం, బైబిలు ఇవన్నీ కూడా చదవడం జరుగుతుంది. ఎందుకంటే అవి చదివితే హిందువు యొక్క వాళ్ళ భావజాలం ఏంటి, వారితో మాట్లాడేటప్పుడు మనకి ఏంటి కొన్ని విషయాలు తెలియడం కోసం అవి కూడా ఖురాను కూడా నాకు ముస్లిమ్స్ పెద్దలు నాకు బహుకరించడం జరిగింది. అలాగే భగవద్గీత కూడా నేను కావాలని నేను రప్పించుకోవడం జరిగింది. బైబిల్ అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుంది, వాళ్ళు క్రిస్టియన్స్ అని. అది ఎంతమాత్రం తప్పు. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి క్రిస్టియన్స్ అనే ముద్ర వేయడం చాలా తప్పు. అది ఎందుకు తప్పు అంటే వారికి దగ్గరగా ఉన్న మతం, వాళ్ళని స్వాగతించే మతం అది క్రిస్టియన్స్ మతం. అంటే మనం యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయలేము, మాలంటలం అయితే అసలు చేయమనుకో మామూలుగా. అయితే ఎస్సీ కమ్యూనిటీ అనేటప్పటికీ క్రిస్టియన్స్ అనే ముద్ర వేసేస్తారు. అది చాలా రాంగ్, చాలా తప్పు. డెఫినెట్గా అన్ని కమ్యూనిటీల్లో ఒక్క మనోభావాల యొక్క ఎవరికి అవమానం జరగకుండా ఉండడం కోసమే నేను ఇవన్నీ చదువుతాం. దీంట్లో ఉన్న విషయాలు తెలుసుకుని నేను అందరికీ కూడా సమానంగా చూడాలని నా యొక్క భావం. ఎంతో చక్కగా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నారంటే ప్రజలందరిలో ఒక అపోహ ఉంది. అసలు ఏనుగుపల్లి కృష్ణన్న గారు విద్యాభ్యాసం ఏంటి, ఆయనకి ఇంత అవగాహన ఎలా వచ్చిందనేసి చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే చూస్తే కనుక యువత ఎక్కువగా మిమ్మల్ని కోరుకుంటూ ఉంటుంది కాబట్టి యువతలో కూడా చాలా విషయాలు, కొన్ని విషయాలు మీకు తెలియదు, మీ విషయాలు తెలియదు. కాబట్టి మీ విద్యాభ్యాసం ఎంత, అసలు ఇంత అవగాహన కలిగి ఉన్నారంటే ఎంత విద్యాభ్యాసం అనేది ఆ యువతకు మీరు తెలియపరచండి. డెఫినెట్గా యాక్చువల్గా నేను చదువుకునేది చెప్పాను కదా, నా విద్యాభ్యాసం బాల్యంలో అంతా 10th అయిన తర్వాత రాజరాజేశ్వరిలో ఐటీ చేశాను. ఆ తర్వాత మళ్ళీ బిఏ చేశాను. ఈ మధ్యకాలంలో ఈ పొలిటికల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ చదవాలనే ఆలోచనతో పొలిటికల్ సైన్స్ కూడా చేస్తున్నాను. అది అంటే ఇంకా ఇంకా కూడా చదవాలి. ఎందుకంటే మనం ప్రజలకు ఏదో చేయాలంటే చాలా ఎక్కువైనా చదవాలి. అంటే ఒక 10 years బ్యాక్ నేను ఈ చదువు మీద కన్నా ఎక్కువ కొంచెం వ్యాపారం మీద దృష్టి పెట్టాను. ఎందుకంటే మనం ఆర్థికంగా కొంచెం స్థిరపడాలని ఆల్రెడీ నేను సెటరాజు వారు ఇచ్చిన బిజినెస్ ట్రైనింగ్లో నేను ట్రైనింగ్ తీసుకుని దాంట్లో కూడా మంచి ఆ ట్రైనింగ్లోనే నేను ఉత్తీర్ణున్నాయి. దాని తర్వాత నేను బిజినెస్ సక్సెస్ఫుల్గా చేయడం, దాని తర్వాత కొంచెం పర్లేదు అలాగే ఇవన్నీ చేయడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జై భీమ్ భారత్ పార్టీ తరఫు నుంచి కాకినాడ జిల్లా పార్లమెంట్ కన్వీనర్గా మీరు ఈ యొక్క అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, జనసేన పార్టీకి ఏ విధంగా మీరు ఎన్ని సీట్లతో పోటీ ఇవ్వగలరు? ఖచ్చితంగా కాకినాడ పార్లమెంటు కన్వీనర్గా 7 నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతుంది. 7 నియోజకవర్గ అభ్యర్థులను కూడా గెలిపించుకునే విధంగా పనిచేయడం జరుగుతుంది. అది నా బాధ్యత కూడా. ఖచ్చితంగా కాకినాడ పార్లమెంటు కూడా కైఫ్యం తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి కాకినాడ పార్లమెంటు మా కోటాలో ఈ ఎంపీ టికెట్ అనేది మేము పట్టుకెళ్ళిపోతాం అనేది ఖాయం. మీ అమూల్యమైన సమయాన్ని మా NN1 ఛానల్కు కేటాయించినందుకు మా NN1 ఛానల్ ప్రేక్షకుల తరపు నుంచి అలాగే మా NN1 ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పనిసరిగా ప్రేక్షకులందరూ కూడా మరొకసారి మీ NN TV ప్రేక్షకులకి మంచి ఛానల్లో ఇంకా రానున్న రోజుల్లో మీరు ఇతర ఛానల్ కన్నా #1 పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.